देश में डिसेंबर नाटे वैक्सीनेशन प्रक्रिया पूर्ति चेसेंदुकु कृषि चेस्तुन्नट्लु केंद्र मंत्री प्रकाश जावडेकर तेलिपारु। ఈ మేరకు ఆరోగ్య శాఖ 216 కోట్ల డోసుల ఉత్పత్తిని ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు। మరోవైపు 1.84 లక్షలకు పైగా డోసులు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది। ఇప్పటివరకు 22 కోట్ల 46 లక్షల టీకా డోసులు రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది। శుక్రవారం ఉదయం 8 గంటల వరకు వాటిలో 20 కోట్ల 48 లక్షల పైచలకు టీకా డోసులు వేసినట్లు పేర్కొంది। 3 లక్షల 20 వేల పైచలకు డోసులు మరో 3 రోజుల్లో రాష్ట్రాలకు చేరుకుంటాయని దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వ చర్యలే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు। వర్చువల్ విధానంలో మాట్లాడిన ఆయన వాక్సినేషన్ తీరు ప్రభుత్వ ప్రణాళికలపై విమర్శలు గుప్పించారు। ప్రధాని మోదీ తన చర్యలతో వైరస్ వ్యాప్తికి కారణమయ్యారన్న రాహుల్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ఆలోచించడం లేదన్నారు। ప్రభుత్వానికి టీకా పంపిణీపై వ్యూహం లేదన్న రాహుల్ గాంధీ మారుతున్న వైరస్కు అనుగుణంగా ప్రభుత్వం వ్యూహాలు మార్చాలన్నారు। ప్రస్తుతం దేశంలోని 3% ప్రజలకు మాత్రమే టీకాలు ఇచ్చి వైరస్ను ఆహ్వానిస్తున్నారని విమర్శించారు। ఈ వేగంతోనే వాక్సినేషన్ కొనసాగిస్తే పూర్తయ్యేందుకు మరో 3 ఏళ్లు పడుతుందన్నారు। కరోనా మరణాల లెక్కలు అబద్ధమన్నారు। प्रॉब्लम यह है कि सरकार को और प्रधानमंत्री को कोरोना समझ ही नहीं आया है और आज तक नहीं समझ आया है। लॉकडाउन तो ये सोल्यूशन नहीं है और ये टेम्पररी सोल्यूशन है। सोशल डिस्टेंसिंग टेम्पररी सोल्यूशन है, मास्क टेम्पररी सोल्यूशन है, वैक्सीन परमानेंट सोल्यूशन है। कि अगर हिंदुस्तान ने वैक्सीन स्ट्रेटेजी नहीं ठीक लगाई, अमेरिका ने अपना आधा पॉपुलेशन वैक्सीनेट कर दिया, ब्राजील जैसे देश ने 8% 9% वैक्सीनेट कर दिया, वो वैक्सीन कैपिटल नहीं है, हम वैक्सीन कैपिटल हैं। अगर इस रेट पे वैक्सीनेशन चलता गया तो थर्ड वेव आएगी, फोर्थ वेव आएगी, फिफ्थ वेव आएगी।